ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సీఎం జగన్మోహన్ రెడ్డి పిల్లల చదువుల కోసం ఏర్పాటు చేసినటువంటి జగనన్న అమ్మఒడి పథకానికి అనేది తొక్కుతూ ఉంది సో ఈ క్రమంలో కొంతమంది దుష్ట శక్తులు ఈ జగనన్న అమ్మఒడి డబ్బులు కొట్టేయడానికి వివిధ రూపాల్లో తమ యొక్క ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఈ క్రమంలోనే మనకి అమ్మఒడి లబ్ధి కోసం అడ్డదారి అంటూ ఒక అప్డేట్ వచ్చింది వేరే పిల్లల ఆధార్తోటి ఐదు పాయింట్ ఏడు రెండు లక్షలు అంటే ఐదు లక్షల డెబ్బై రెండు వేల అనేది స్వాహా చేశారంట ముఖ్యంగా ఇది నరసరావుపేట నుంచి వచ్చింది న్యూస్ సో తమకు చదువుకునే పిల్లలు లేకున్నప్పటికీ వేరే వారి పిల్లల ఆధార్ కార్డులు తీసుకొని అమ్మఒడి పథకం లబ్ధి పొందిన వ్యవహారంపైన అధికారులు అయితే విచారణ చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి పథకంలో భాగంగానే తల్లి ఖాతాలో ప్రతి ఏటా పదిహేను వేలు అనేది జమ చేస్తోంది ఈ క్రమంలోనే నర్సారావుపేట మండలం ములకలూరు గ్రామానికి చెందినటువంటి కొందరు వేరే పిల్లల ఆధార్ కార్డులు తీసుకొని ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు దీంతో వారి ఖాతాల్లో నగదు జమ అయింది ఈ విషయం వెలుగులోకి రావడంతో సోమవారం సాంఘిక సంక్షేమ అధికారి అదేవిధంగా వీరు మహాలక్ష్మి ములకలూరు గ్రామానికి వచ్చారనమాట ఇక ముఖ్యంగా గ్రామాల్లో అమ్మఒడి పథకం లబ్ధిదారుల వివరాలు సేకరించారు అనర్హులైన నలభై నాలుగు మంది ఖాతాల్లో అక్రమంగా ఐదు పాయింట్ ఏడు రెండు లక్షలు జమ అయినట్లు వారు గుర్తించారు సో పరిశీలనలో వెల్లడైన విషయాలను జిల్లా కలెక్టర్ శివశంకర్ దృష్టికి తీసుకెళ్లారనమాట అమ్మఒడి పథకానికి సంబంధించిన సోషల్ ఆడిట్ సక్రమంగా నిర్వహించినందుకు గ్రామ సచివాలయ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రీనివాస్కు షో కాదు నోటీసులు అయితే ఇవ్వటం జరిగిందన్నమాట సో ఈ విధంగా కొంతమంది అయితే అక్రమాలకు పాల్పడుతున్నారు